The message it gave has actually made sense, and I like the message the movie gave. Songs, fight, everything. This movie has everything a movie should have. Fight kani, songs kani, the connect with the youth or family or the message. Everything made sense. You have to watch this movie on a whole. Vijay acting like no one. మూవీ అయితే సెక్సీ ఉందనా వస్తుంది. ఎమోషనలీ కనెక్టెడ్ ఫీలింగ్ టు యూ, ఎమోషనలీ కనెక్టెడ్ కొత్తపడి ఈ సినిమాలో మీనింగ్ ఉంది. ఒక అమ్మాయి జీవితంలో జరిగిన హెరాస్మెంట్స్ కానీ వాళ్ళ భయాన్ని కానీ లోపల దాచుకొని దాక్కొని ఉంటుంది. ఆ దాన్ని విజయ పరంపర నడిపించేవాడే కామ్రేడ్. ఎమోషనల్ కనెక్టెడ్ ఫిలిం అండి. ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా, యూత్ చూడాల్సిన సినిమా. ఇందులో ఫన్ ఉంది, కామెడీ ఉంది. ఒక కమ్మారెడ్డికి వెళ్తే కామెడీ అంట. ఫస్ట్ హాఫ్ లో ఫన్, సూపర్బ్ ఫన్, లవ్ ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో స్లో అంటున్నారు చాలా మంది. అది ఉండాల్సిందే, ఎందుకంటే ఒక ఎమోషనలీ కనెక్టెడ్ యూత్ కి ఎలా అవుతుంది, అది ఉంటేనే అవుతుంది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ లో విజయ్ దేవర్ కూడా పర్ఫార్మెన్స్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. సినిమా చాలా బాగుంది. కామ్రేడ్ అంటే ఎవరు, ప్రతి అమ్మాయి లైఫ్ లో పేరెంట్స్ ఉంటారు, బ్రదర్ ఉంటారు, ఇంకొకరు ఉంటారు. వాళ్ళందరిలో ఎవరో ఒక్కరు ఉంటారు కామ్రేడ్ అన్నారు. వాళ్ళతోనే కామ్రేడ్ మెసేజ్ ఓరియంటెడ్ విత్ ఎమోషనలీ కనెక్టెడ్ టు యూత్ అవుతుంది సినిమా. మూవీ బాగుంది కానీ ఏంటంటే కొంతమంది కాదు, మాక్సిమం చాలా మంది మూవీ చూడకుండా చేయకుండా 2 డేస్ నుంచి గాసిప్ చేస్తున్నారు. అరే ఒక్కసారి ఏక్ బార్ మూవీ దేఖే తో బోలో భాయ్, కైసా హై మూవీ? అరే జరా ఏక్ బార్ దేఖో తో సహి, మే విజయ్ కా ఫ్యాన్ హూ భాయ్, హమ్ PSP కే కా ఫ్యాన్ హై బచ్పన్ మే, నాయి విజయ్ కా ఫ్యాన్, విజయ్ కి ఫ్యాన్ కాదు జరా, ఎందుకంటే ఏక్ బార్ సినిమా చూడండి. దో దిన్ తీన్ దిన్ నుంచి చాలా నడుస్తుంది సోషల్ మీడియాలో, మూవీకి అట్లా ఉంది, మూవీకి ఇట్లా ఉంది, వాళ్ళు అట్లా చేసినారు, వీళ్ళు ఇట్లా చేసినారు. ఏక్ బార్ మూవీ దేఖే ఫిర్ బాత్ కరో, జో భీ కర్నా హై ఏక్ బార్ దేఖో ఫిర్ బాత్ కరో. అరే ఆజ్కల్ క్యా హై భాయ్, ఫిలిం బహుత్ అచ్చా హై ఆజ్కల్, యూత్ ఎట్లా చెడిపోతుంది లవ్ చేసి. అంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఎట్లా అయిపోతున్నారు, సైకాలజికల్ గా ఎట్లా డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళ గురించి చూపించినాడు. అరే ఒక లేడీస్ కి ఇవ్వడం చూస్తున్నాం, చాలా చూస్తున్నాం, కోర్టులలో ఎన్నో కేసులు నడుస్తున్నాయి. ఆ లేడీస్ పైన అట్లా చేసినారు, లేడీస్ పైన ఇట్లా చేసినారు. అరే యాసిడ్ దాడులు, సెక్సువల్ హారాస్మెంట్, రేప్ కేసులు, దాని గురించి సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చిండు. లేడీస్ ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి, ఎట్లా గట్టి కావాలి, ఎట్లా ఫైట్ చేయాలి. అరే ఇక అవన్నీ వదిలేసి మూవీ వ్యవసాయం కతే, మూవీ వ్యవసాయం కతే. అరే క్యారే బాబు సినిమా చూడరా మే, అరే అరే సాంగ్ చెప్పాల్సిందే. అరే ఒక తెలంగాణ హీరో పైకి వస్తున్నాడు అని చెప్పి చాలా గాసిప్ చేస్తున్నారు. ఏక్ బార్ మూవీ దేఖో, బాద్మే రివ్యూ లియో, కేవలనాథ్ కుమార్ కు హైలైట్ హో జావ్ భాయ్. అరే ఏం చేస్తారా బాబు, ఒకరిని డమ్మి చేస్తే మీరు ఏమవుతారా, ఎట్లా నీకు అయినా చూపిస్తే నువ్వు అట్లా చూస్తావు. అరే మూవీ దేఖే రివ్యూ దియో రా భాయ్, క్యా కర్ లేతే రే కో డమ్మి కర్కే తుంది. అర్జున్ రెడ్డి కానీ ప్రతి ఒక్క లేడీస్ కి ఒక అన్న కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక నాయన కానీ, ఒక లవర్ కానీ, ఎవరు కానీ, ఒక కామ్రేడ్ ఉండాలి. ఒక కామ్రేడ్ ఉండి ఒక తోడుబుట్టుకి, ఒక చెల్లెలకి, ఒక ఫ్రెండ్ ఎట్లా అంటే ఒక హెల్ప్ చేయాలి, ప్రతి దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే లేడీస్ కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని పబ్లిక్ లో చెల్లెకి చెప్పాలి, పబ్లిక్ లో చెప్పాలి. జరా సినిమా చూసి రివ్యూ లో, ఎందుకంటే ఒకళ్ళని డమ్మి చేస్తే మీకు ఏమీ రాదు. జరా అచ్చా దేఖే తో జై PSP కే.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.